రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు విభాగం సోషల్ మీడియా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయాలని చెప్పి దళిత నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మానవత్వ విలువలు లేకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాల కులస్తులను అవమానపరిచిన ఈ సంఘటన సాటి కులస్తులు అంతా మనోవ్యధకు గురి అయ్యారని గొల్లపల్లి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత కులానికి ఒక రక్షణ కవచంలా కొన్ని చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచారని, లేని పక్షంలో ఇటువంటి సభ్యత సంస్కారం లేని వ్యక్తులు చేతిలో దళిత కులం ఇంకా నలిగిపోయి ఉండేది అని, అంబేద్కర్ గారి రుణం దళిత జాతి ఎప్పటికీ తీర్చుకోలేదని గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మాల కులస్తులను ఇంత దారుణంగా అవమానపరిచిన ప్రభాకర్ రెడ్డిని ఇంటర్పోల్ సహకారంతో దేశానికి రప్పించి తగిన శిక్ష పడే విధంగా చేయాలని గొల్లపల్లి డిమాండ్ చేశారు. కర్తవ్యాల్ని బాధ్యతల్ని మనందరం ఐక్యతతో మనం ఎదుర్కోవాలి, పోరాడాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, రాజ్యాంగ విలువలను మనం కాపాడాలి, న్యాయ ధర్మ శాస్త్రాలను మనం గౌరవించేలాగా మనందరం కూడా పోరాడవలసినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ప్రభాకర్ రెడ్డి అన్నటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఆ మీడియా ప్రతినిధి ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నాడో అతని మధ్యకాలంలో దళితుల్లో ముఖ్యంగా మాలలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలన్నీ చాలా ప్రజాస్వామ్యం, చాలా అమానుషమైనటువంటి మాటలు. ఆ మాటలు ఈ నవ్య సమాజంలో సవ్య సమాజంలో ఎవరైనా విన్నా కూడా ఏంటి ఈ మాట్లాడేటని చెవులు మూసుకునేలాంటి పరిస్థితుల్లో అంత అవమానకరంగా అతను మాట్లాడాడు. ఇదే కాకుండా ఇంకా అనేక వ్యవస్థలను అనేక మందిని దూషిస్తూ మాట్లాడుతున్నటువంటి విషయాలు మనందరం కూడా విన్నాం. మరి ముఖ్యంగా దళితులకి ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, కొంత రక్షణ ఇచ్చింది, కనుక ఆ రక్షణ హక్కులు పరిధిలో మమ్మల్ని కాపాడండి అని ఈవేళ మనం పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ని మనం నమోదు చేయించాం. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి మనం ఒక వినతిపత్రాన్ని వారికి మొరా పెట్టుకున్నాం. ఈ మరి ఇది వేళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. దీని మీద త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ, మరి వెంటనే ఆ మంచి ప్రభాకర్ రెడ్డి అన్నటువంటి ఆ యొక్క అప్రజాస్వామిక శక్తిగా లేకపోతే ఒక అన్పార్లమెంటరీ పదజాలతో కూడుకున్నటువంటి భాషను మాట్లాడి ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి ఈ నిమ్మల కులాలని అనరాని పడుతున్నటువంటి ఆ ప్రభాకర్ రెడ్డి మీద చట్టం ఇచ్చే చర్య తీసుకోవాలి. అతను ఏ దేశంలో ఉన్నా సరే ఇక్కడికి తీసుకురావాలి. అతని చట్టం ఇచ్చి అతను శిక్షించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.